నమస్తే వెల్కమ్ టీవీ ఏపీలోని అధికార వైసీపీలో ప్రతిపక్ష పార్టీల నాయకులను విమర్శించాలంటే ఒక్కొక్కరికి ఒక్కో పోర్ట్ పోలియో ఉన్నట్లుంటుంది వ్యవహారం రెబల్ స్టార్ స్వర్గీయ కృష్ణంరాజు గారి సినిమా డైలాగ్ కత్తందుకు జానికి టైప్ లోనే ప్రతిపక్ష నాయకులు నోరెత్తితే చాలు మైకందుకు జానికి అంటూ రెచ్చిపోతారు రాజకీయ ప్రత్యర్థులను ఊచకోత కోస్తూ ఉంటారు అయితే వీరిలో కొంతమంది బలంగా కోస్తే మరికొందరు అడ్డంగా కోయగా ఇంకొందరు స్మూత్ గా పని కాని చేస్తూ ఉంటారు ఉదాహరణకు ప్రభుత్వం పైన వైకాపాలోని కాపు సామాజిక వర్గ నాయకుల పైన పవన్ కళ్యాణ్ చేసే సీరియస్ విమర్శలకు సున్నితంగా దింపటంలో పేర్ని నాని ఎక్స్పర్ట్ పవన్ చేసే ప్రతి విమర్శకు ఎవ్వరు ఊహించని రీతిలో నవ్వుతూ నవ్వుతూ కత్తి దింపేస్తుంటారు కాస్త వెటకారం అనే మసాలా దట్టిస్తూ ఉంటారు ఈ విషయంలో గుడివాడ అమర్నాథ్ అప్పుడప్పుడు పేర్ని కి సహాయ మంత్రిగా పనిచేస్తూ ఉంటారు ఇక చంద్రబాబు లోకేష్ వర్సెస్ నందమూరి ఫ్యామిలీ విషయంలో కొడాలి నానికి పేటెంట్ ఉన్నట్లుగా ఉంటుంది వ్యవహారం చంద్రబాబు లోకేష్ లను విమర్శించటంలో కొడాలి నాని చేసే విమర్శలు వినేవాడి ఓపిక అన్నంత సాగుతాయి అయితే పేర్ని నానిలా ఇవి సున్నితంగా దిగవు పెద్ద పెద్ద సౌండ్స్ చేసుకుంటూ వేగంగా వచ్చి దిగిపోతాయి కొన్నిసార్లు అవతల నుంచి యువతలకి వచ్చేస్తూ ఉంటాయి ఏంటంటే కొడాలి నాని కౌంటర్స్ కి ఇప్పటి వరకు ఆ స్థాయిలో సరైన రీతిలో చంద్రబాబు కానీ లోకేష్ కానీ స్పందించింది లేదు ఈ విషయంలో కొడాలికి పోర్టు పోలియోకి కమిషనర్ గా పనిచేస్తుంటారు వల్లవనేని వంశీ ఇక అచ్చెన్నాయుడు విషయానికి వచ్చేసరికి వెటకారంతో అప్పుడప్పుడు సుమతి శతకాలు చదువుతూ దింపేస్తుంటారు అంబటి రాంబాబు అచ్చెన్న పై వెటకారం ఆడటంలో ఆయనది అందవేసిన చె అందుకే అసెంబ్లీ అయినా బయట అచ్చన్న మైకందుకోగానే అంబటి గొంతు సవరించుకుంటారు ఈ ఈ పోర్టుపోలియోలతో పాటు కేవలం చంద్రబాబు లోకేష్ స్పెషల్ గా వస్తూ ఉంటారు ఆర్కే రోజా చిన్నబాబు రోజా నీ జబర్దస్త్ ఆంటీ అంటే పోరా పప్పు నేను జబర్దస్త్ ఆంటీ అయితే నీ భార్య నీ తల్లి హెరిటేజ్ పాపలా అని నుంచి నరుక్కొస్తూ ఉంటారు రోజా ఇదే క్రమంలో చంద్రబాబుని కూడా సరైన రీతిలో విమర్శించడంలో కొత్త కొత్త కోణాలు కనిపెడుతుంటారు రోజా ఈ విషయంలో చరిత్ర తవ్వుతూ కొడాలి కోస్తుంటే వర్తమానాన్ని చెబుతూ రోజా విమర్శిస్తూ ఉంటారు ఇందులో భాగంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు ఓటు వేసిన విషయంపై తాజాగా స్పందించారు రోజా సీఎం అయితేనే అసెంబ్లీకి వస్తానని శపథం చేసిన చంద్రబాబు నీ భార్య పరువును పక్కన పెట్టి ఒక్క ఓటు కోసం ఒక్క సీటు కోసం వచ్చావా తప్పు కదా రోజా అయితే ఈ విమర్శ అనుకున్నట్లుగానే రోజా స్పందించారు అయితే ఈ సమయంలో అలాంటి సెంటిమెంట్లు శబదాల గురించి ఆలోచిస్తే రాజకీయాలు చేయలేమని భావించిన బాబు ఇలా సీఎం అవ్వకుండానే అసెంబ్లీలో అడుగు పెట్టారు శబదాన్ని కాసేపు పక్కన పెట్టారు కాగా సీఎం అయితేనే అసెంబ్లీకి వస్తాను నా భార్యకు అవమానం జరిగిన అసెంబ్లీని అప్పటి వరకు చూడను అన్న స్థాయిలో బాబు శబదం చేయడం తెలిసిందే